ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింక్ అండ్ బ్లూ అండి. ఇవేంటి అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా రియల్వి కస్టమైజేషన్స్ అనమాట. మీరు చూడండి, సింగిల్ లైన్లో మీకు నచ్చిన లెంత్ అంటే మీకు నచ్చిన లెంత్, టూ లైన్స్లో మీకు నచ్చిన లెంత్. ఇది కూడా నేను జస్ట్ మీకు లెంత్ చూపిస్తున్నాను, మేకింగ్స్ చూపిస్తున్నాను. అందరు హుక్తో కావాలి లాకెట్ చేసుకోవడానికి అని. ఇది 18 ఇంచెస్, ఇదేమో మనకి 23 ఇంచెస్, ఇదేమో ఇది 22, ఇది 23 ఇంచెస్ అనమాట. సో లైన్స్ టూ లైన్స్ అయినా వన్ లైన్ అయినా మీ ఇష్టం అండి. అండ్ ఇవి ఒక్కొక్క కస్టమర్ది ఒక్కొక్క ఆర్డర్ అనమాట. ఇది మీరు చూడొచ్చు, రాధా మ్యామ్ది అనమాట. ఇదిగోండి, ఇది రాధా మ్యామ్ది 24 ఇంచెస్ చేతన్ రూపీ వన్ లైన్, 2100 రూపీస్ పడుతుంది. ఇదేమో మనకి గ్రేసీ మ్యామ్ అనమాట, తిను మనకి ఆర్డర్ ప్లేస్ చేశారు. తనది ఆర్డర్ చూడండి, 4400 ఏమో పింక్ అయింది, 3750 ఏమో గ్రీన్ అయింది. ఏంటంటే మీరు నమ్మకంతో ఆర్డర్ ప్లేస్ చేస్తే మేము అంతే నమ్మకంతో చేసిస్తామండి. ఇవి మేకింగ్స్కి కొంచెం టైం పడుతుంది, మీరు అది ఆగాలి అండి. ఇదేమో జ్యోతి మ్యామ్ది అనమాట, చేతన్ రూపీస్, 18 ఇంచెస్ హుక్తో కావాలి, 3280 అనమాట. ఇవి వేరే వాళ్ళవండి, ఇంకా రాయాలి. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ రియలీ ఫీలింగ్ వెల్ అండి. ఫ్రమ్ లాస్ట్ 3 డేస్ నుంచి సివియర్ ఫీవర్ ఉందన్నమాట. అదేంటో, టెంపరేచర్ తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది, ఏం చేయలేకపోతున్నాను నేను బేసిక్గా. సో అందుకే నాకు కొంచెం టైం తీసుకుంటున్నాను రికవర్ అవ్వడానికి. డిస్పాచెస్ కూడా అసలు చేయట్లేదండి. ఈరోజు ఇప్పుడు నేను డిస్పాచెస్ చేస్తాను, ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ మేకింగ్స్ నుంచి వచ్చేసాయి. మేకింగ్స్ కోసము ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి వెయిట్ చేసే కస్టమర్స్ ఉంటారు కదా, సో అందరివి ఈరోజు అయితే డిస్పాచ్ చేసేస్తానండి కంపల్సరీగా. ఇవి ఒక్కసారి ఏంటంటే మీరు ఆర్డర్ చేస్తే మీకు ఎలా మేకింగ్ అవుతుంది అని చూపిస్తారు. కట్టుతీగ మేకింగ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అండి. కట్టుతీగ మేకింగ్ కాకుండా మీరు ఇంకేం మేకింగ్ అయినా అడగండి, నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు గ్రేసీ మ్యామ్ది స్పెషల్ ఆర్డర్ అనమాట. ఏంటంటే 22 ఇంచెస్ కావాలి మ్యామ్కి. ఇక్కడ చూడండి, 22 ఇంచెస్ కావాలి, 3 mm కావాలి కంపల్సరీగా. మనులు పింక్ కలర్ కావాలి, గ్రీన్ కలర్ కావాలి. అంటే పింక్ ఏమో 4400 అయింది, గ్రీన్ ఏమో 3750 అయింది. ఈ మేడంకి స్పెసిఫిక్గా 3 వరుసలు కావాలన్నమాట, నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, 3 లైన్స్ మేకింగ్ అండి, 3 mm సైజ్ మనులు. మీరు ఆర్డర్ ఇవ్వండి, మేము చేసిస్తాం, కొంచెం టైం ఇవ్వాలి. మీరు హడావిడి హడావిడి పెట్టొద్దు అనమాట. మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ఒక 1-2 డేస్ మీరు వదిలేసేయండి, మేమే మీకు 3rd డే రోజు రివర్ట్ బ్యాక్ అవుతాం. అండ్ ప్రాసెస్ అనో లేకపోతే అవుతుంది అనో ఏదో రకంగా అయితే మేకింగ్ గురించి అప్డేట్ అయితే ఇస్తాము. సో ఇలా 3 లైన్స్ 22 ఇంచెస్ ఏంటంటే లాకెట్ కోసం స్పెసిఫిక్గా చేయించుకున్నారు. మీకు 3 లైన్స్ 20 ఇంచెస్లో కావాలన్నా నేను చేసిస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు 3 లైన్స్ పింక్ మనులు కావాలనుకోండి, మీకు ఇలా నీట్గా సల్మా వేసి హుక్తో మేకింగ్ చేసి ఇచ్చేస్తాము, 4400 పడుతుంది. ఇదిగోండి, ఇవి ఒక్కొక్క కస్టమర్వి మేకింగ్స్ అనమాట, చూసుకోండి. ఇదిగోండి, 3 mm మనులు, మనకి 3 లైన్స్ ఈచ్ సైడ్ కదా, అంటే మొత్తం మనకి టోటల్ 6 లైన్స్ వస్తాయి. మీరు క్వాలిటీ చూసుకోండి, మీకు అందరికన్నా బెస్ట్ కాస్టింగ్లో అయితే ఇస్తున్నాము. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వాట్సాప్కి మెసేజ్ చేయండి. టైం పాస్ క్వైరీస్ చేయకండి మ్యామ్, నాకు ఇన్ని లైన్స్ కావాలి ఇలా కావాలని టైం పాస్ చేయకండి. డబ్బులు ఉన్నాయి, వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయగలుగుతాము అంటేనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, ఓకేనా. 4400 పడుతుంది. మనకి గ్రీన్ వచ్చేసి 3750 అనమాట, 22 ఇంచెస్, 3 లైన్స్ అండి. 3 లైన్స్ ఏంటంటే స్పెసిఫిక్గా లాకెట్స్ కోసం అనమాట. అంటే మనకు కొంచెం మంచి లాకెట్స్ ఏమైనా ఉంటే పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇదిగోండి, గ్రీన్ కూడా చాలా మంచి కలర్. ఇలా మీరు మంచిగా ఏదైనా నచ్చింది అనుకుంటే మీరు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో చూసి మీకు సేమ్ కావాలి అని ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఒక 3 డేస్ మాకు టైం ఇస్తే మేము మేకింగ్ చేసి నీట్గా పంపించేస్తాం, ఓకేనా. ఇది కూడా 3750, ఫ్రీ షిప్పింగ్ థ్రూఅవుట్ ఇండియా. ఇదిగోండి, ఈ మేడంది చూడండి, రాధా మ్యామ్ది, 1 లైనే కావాలి, కాకపోతే 24 ఇంచెస్ అడిగారు. సింగిల్ లైన్ 24 ఇంచెస్ అంటే కూడా మేము మేకింగ్ చేసి ఇచ్చామండి, నేను చూపిస్తాను. సేమ్ ఇంకో కస్టమర్ కూడా అడిగారు, మేడం పేరు నాకు లేదనమాట, నేను ఇంకా నోట్ డౌన్ చేసుకోలేదు. ఇదిగోండి, చేతన్ రూబీస్ మనకి 24 ఇంచెస్ అండి, 24 ఇంచెస్ సింగిల్ లైన్ కావాలి అన్నారు. మనకి సింగిల్ లైన్ అంటే ఏంటంటే కొంచెం మంచి పట్టు చీరల మీదకి మేకింగ్కి అలా సింపుల్గా వేసుకుంటాను అనమాట, కొంచెం ఏజ్ అనమాట, అట్లున్నా కానివ్వండి. మీకు ఇది బాగా సెట్ అవుతుంది. 24 ఇంచెస్ సింగిల్ లైన్ వచ్చేసి 2100 అండి. హుక్కి సపరేట్ రేట్ ఉంటుంది, నార్మల్ థ్రెడ్కి సపరేట్ రేట్ ఉంటుందండి. అందరూ ఎక్కువ హుక్కే ప్రిఫర్ చేస్తున్నారని, హుక్వే ఎక్కువ ఉన్నాయి చూసుకోండి. మీరు ఆర్డర్స్ అన్ని కూడా చూడండి, హుక్వే ఉన్నాయి. సో ఇది 24 ఇంచెస్ చేతన్ రూబీ, 1 లైన్ విత్ హుక్ వచ్చేసి 2100, ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ చూడండి, 18 ఇంచెస్ విత్ హుక్ కావాలి. ఇది వచ్చేసి జ్యోతి మ్యామ్ది అనమాట, 3280, ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా. 18 ఇంచెస్ అండి, మనకి లెంత్ తక్కువ ఉంది చూసారా, 18 ఇంచెస్ మాత్రమే, 3280, 18 ఇంచెస్. మీరు ఇక్కడ చూసుకోండి నీట్గా, మనకి సల్మా అంటే మనకి థ్రెడ్ కనిపించకుండా ఇలా నీట్గా సల్మా వేసి
హుక్ మేకింగ్ అన్నమాట లాకెట్స్ చేసుకోవడానికి స్పెసిఫికల్లీ లాకెట్స్ కోసమే అన్నమాట ఇవన్నీ కూడా రియల్ గోల్డ్ లుక్ కోసం అని మనం మన ప్రయత్నాలు అందరివి కూడా అంతే ఇవన్నీ రియల్ బీడ్స్ అండి మీరు కావాలి అంటే తర్వాత ఇది గోల్డ్ లో అల్లించుకోవచ్చు కొన్ని సంవత్సరాలు పోను అది మన ఇష్టం అన్నమాట సో 3280 ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా ఓకేనా నచ్చింది అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి 3280 రూపాయలు ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా ఇది ఇంకో కస్టమర్ ది ఆర్డర్ అన్నమాట వాళ్ళకి 24 ఇంచెస్ కావాలండి ఇదిగోండి 24 ఇంచెస్ అన్నమాట లాంగ్ లెంగ్త్ అసలు చాలా మంచి లాంగ్ లెంగ్త్ లో చేయించుకున్నారు సో అలా మీకు ఎవరికైనా ఏమన్నా ఆర్డర్స్ ఉంటే మీరు మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు గైస్ నచ్చితే మీరు మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోండి ఓకేనా థాంక్యూ సో మచ్ ఎవరీవన్ బాయ్ హ్యాపీ నైస్ డే జస్ట్ చెప్పడం మర్చిపోయానండి అందరూ లాకెట్స్ కోసం అని చెప్తున్నాను కదా అందరూ తీసుకున్నది ఇదే లాకెట్ అండి ఇది 950 రూపీస్ పడుతుంది ఏంటి అంటే చేతన్ రూబీస్ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఈ చేతన్ రూబీస్ కి ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ఈ చేతన్ రూబీతోని ఇలా కింద అంతా అనమాట మీరు చూడండి కింద అంతా కూడా ఫ్లవర్ మేకింగ్ చేసి మేకింగ్ అనమాట లాకెట్ కి మొత్తం కూడా ఇలా నీట్ మేకింగ్ చేసి మనం పేరప్ చేసామండి ఇది లాకెట్ అనమాట దానికి బేసిక్ గా వచ్చేది అండ్ ఈ లాకెట్ కాస్ట్ వచ్చేసి 950 అందరూ కూడా అవి తీసుకొని ఎక్స్ట్రా 950 రూపీస్ ఈ లాకెట్ కి వేసిన వాళ్ళే సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే